गाइस वेलकम बैक टू अवर चैनल आरजे होमली लाइफ इवा ने चूपे रेसीपी अंदर कैजुअल डेली इंटेकने रेसीपी अदे दोसकाय पप्पु अंदर ओकोक प्लेस विधा रेसीपी चू उ बट इवा नैन ना स्टाइल दोसकाय पप्पुनी एला प्रिपेर चेलो चूप्दा ची वीडियो चसा सो ई रेसीपी प्रासेस एंटो इप्पुडु मनं चूसेद्दां। ముందుగా మనం దోసకాయ పప్పు కోసం ఒక ఆనియన్ అలాగే 5 6 పచ్చిమిర్చి 3 టమాటాలు అలాగే ఒక దోసకాయ ఈ దోసకాయని నేను ఈ స్కిన్ అంతా కూడా పీల్ చేసి యూస్ చేశాను। ఇప్పుడు వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। చూసారు కదా నేను వెజిటబుల్స్ అన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను। నేను ఇక్కడ దోసకాయని స్కిన్ ని రిమూవ్ చేసి अलगे सीड्स रिमूव चेसी कट चेसुकुन्नानु। मीरु कावालंटे सीड्स उंचेसि कूडा रेसीपी तयारु चेसुकोवच्चु। मुंदुगा मनं पप्पु कुक्कर नि तीसुकोनि अंदुलो ओ कप्पु कंदिपप्पुनि वेसुकोवाली। इप्पुडु दीन्नि वाटर तो 3 टू 4 टाइम्स बागा वाश चेसि पेट्टुकोवाली। इला नीट्गा वाश चेसि पेट्टुकुन्न तर्वात इप्पुडु इंदुलो मनं कट चेसुकुन्न वेजिटेबल्स उन्नायि कदा अवन्नी कूडा इंदुलो वेसेसुकोवाली। चाला मंदि पप्पुलो ఆనియన్స్ డైరెక్ట్ గా తాలింపులోనే వేసేస్తారు కానీ నేను ఉడికించేటప్పుడు కూడా వేస్తున్నాను। ఇప్పుడు ఇందులో 3 కప్పుల వాటర్ ని వేసుకోవాలి। యాక్చువల్ గా 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ ని యాడ్ చేయాలి। ఇక్కడ మనం వెజిటబుల్స్ వేసాం కదా సో 1 కప్పు ఎక్స్ట్రా యాడ్ చేశాను। ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపుని వేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండుని కూడా వేసుకోవాలి అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని కూడా వేసుకోవాలి। ఆయిల్ వేసుకోవడం వల్ల मन की पपने उड़केट पोंगक उपड़ी दीनमीद मन मूतनी पेटे स्टवी मंटनी मीडियम फ्लेम की टर्न चेसकोनी 5 to 6 विजिल्स वे वरकू पुपनी कुकाली। 5 to 6 विजिल्स वर्वा इंदी प्रजरंत पोे वरक वेटे नैक्स्ट मन मूतनी रिमूव चुस्काली। చూసారు కదా పప్పంతా కూడా బాగా ఉడికింది అలాగే టమాటా పచ్చిమిర్చి కూడా బాగా ఉడికాయి। ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా salt ని వేసుకోవాలి। ఇలా salt ని వేసుకున్న తర్వాత మనం ఒక పప్పు గుత్తి తోటి ఈ పప్పునంతా కూడా బాగా మ్యాష్ చేసుకోవాలి। मन की इला मैश चेसुकुने मोत्तं मैश चेसुकोवाल्सिन अवसरं लेदु एंदुकंटे चिन्न चिन्न मुक्कलु उन्ना मन की तिनेटप्पुडु बागुंटुंदि। इप्पुडु स्टव आन चेसुकोनि कलाई पेट्टुकोनि अंदुलो तालिंपुकि सरिपडा आयिल नि वेसुकोवालि। इप्पुडु इंदुलोने 1/2 टेबुल स्पून आवालु 1/2 टेबुल स्पून जीलकर्र 1 टेबुल स्पून पच्चिशनगपप्पु अलागे 1/2 टेबुल स्पून मिनपगुल्लनि वेसुकोनि बागा फ्राई चेसुकोवालि। ఇవి కొంచెం గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలను వేసుకోవాలి। చాలా మంది పప్పులో ఆనియన్ వేయకుండా డైరెక్ట్ గా తాలింపులోనే ఆనియన్ వేస్తూ ఉంటారు। మనం వెజిటబుల్స్ తో సహా ఆనియన్స్ కూడా ఉడికించినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇందులోనే 3 ఎండుమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। అలాగే ఇవి ఫ్రై అవుతుండగా ఇందులో మ్యాష్ చేసుకున్న 4-5 వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి। అలాగే ఇందులో 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం మ్యాష్ చేసుకున్న పప్పుని కూడా వేసుకోవాలి। ఇలా మనం తాలింపులో పప్పుని వేసిన తర్వాత ఒక 5 నిమిషస్ పాటు ఇలా లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి। నేను పచ్చిమిర్చిని వేసాను కాబట్టి ఇందులో కారాన్ని యాడ్ చేయలేదు। మీకు ఒకవేళ స్పైసీగా కావాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవచ్చు। ఈ పప్పు ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కుక్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఫైనల్ గా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే। చాలా మంది పప్పుని తాలింపు పెట్టిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయరు కదా, అలా చేస్తే మనకి పప్పు అనేది అంత టేస్టీగా రాదు। ఇలా తాలింపులో ఒక 5 నిమిషస్ పాటు కుక్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। అంతే వేడివేడి దోసకాయ పప్పు రెడీ। ఇది చపాతీలోకి కాని రైస్ లోకి కాని చాలా అంటే చాలా బాగుంటుంది, అలాగే దోసలోకి కూడా తినొచ్చు।
ना चैनल की संबंधी अपडेट्स अलगे पोस्टलनी कूडा चूडाली अनुकुंटे ना फेसबुक अलगे इंस्टाग्राम ऐडीलनी किंद डिस्क्रिप्शन लो इस्तानु ओकसारी चेक चेयंडी। ओके वीडियो मीकु नच्चिते मीरु कूडा ओकसारी रेसिपीनी ट्राई चेयंडी। अलागे सब्सक्राइब चेसिन तर्वात वच्चिन बेल ऐकान ऐक्टिवेट चेसुकोवडं मात्रं मर्चिपोवद्दु।